హే ఆల్, వెల్కమ్ టు లివ్ లైఫ్ విత్ శ్రావ్స్. థంబ్నైల్ చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఆ వీడియో దేని గురించో. యాక్చువల్లీ నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి నన్ను కొంతమంది రిపీటెడ్గా కమెంట్స్లో అడుగుతూనే ఉన్నారు, అసలు యూఎస్లో సాఫ్ట్వేర్ జాబ్స్ గురించి చెప్పండి, జాబ్ మార్కెట్ గురించి చెప్పండి, అసలు జాబ్స్ ఎట్లా వస్తాయి, డీటెయిల్స్ చెప్పండి అని. యూఎస్లో జాబ్ మార్కెట్ గురించి చెప్పడం అంటే ఇది ఒక బావి కాదు, సముద్రము. సో నేను అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసి, రీసెర్చ్ చేసి ఈ వీడియో చేయడానికి ఇంత టైం పట్టింది, సారీ ఫర్ ద డిలే. ఈ వీడియోలో నా మెయిన్ ఫోకస్ వచ్చేసి యూఎస్లో జాబ్ మార్కెట్ గురించి, ఎందుకంటే వేరే కంట్రీస్ లైక్ యూకే, ఆస్ట్రేలియా, కెనడా వీటి గురించి నాకు అంత ఐడియా లేదు. సో నాకు హాఫ్ నాలెడ్జ్తో ఎందుకు చెప్పడం అని చెప్పి నేను మెయిన్లీ యూఎస్ మీద ఫోకస్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో స్పెషల్గా మాస్టర్స్కి వచ్చిన స్టూడెంట్స్, అంటే ఇమిగ్రెంట్స్, F1 వీసా హోల్డర్స్, H1 వీసా హోల్డర్స్ని మైండ్లో పెట్టుకొని చేసిన వీడియో. అండ్ ఇది ఎక్కువ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకే మ్యాక్సిమం యూజ్ అయ్యే వీడియో. ఇంకా మీరు MBBS లానో ఇట్లా చదివే వాళ్ళకు కూడా ఈ వీడియో పెద్ద యూజ్ అవ్వకపోవచ్చు. నార్మల్గా జనరల్ ఆడియన్స్ ఎవరైనా అవేర్నెస్ కోసం చూడాలి అనుకుంటే మీరు ఎండ్ దాకా చూడండి, నాలెడ్జ్ ఇస్ డివైన్, అది పెంచుకోవడంలో తప్పలేదు. సో ఇంకెక్కువ సుత్తి కొట్టకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫుల్ టైంకి కన్సల్టింగ్కి మెయిన్ డిఫరెన్స్ ఏంది అని చెప్పి నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నా. బట్ దానికన్నా ముందు అసలు మాస్టర్స్కి యూఎస్కి వచ్చిన వాళ్ళు అసలు ఏంటి ఆప్షన్స్ ఉంటాయని జస్ట్ కొంచెం అవుట్లైన్ చేస్తాను. సో మనం యూఎస్కి మాస్టర్స్కి వస్తాం కదా, వచ్చిన తర్వాత మనం చదువుకుంటూనే జాబ్ చేసే ఆపర్చునిటీ కొన్ని యూనివర్సిటీస్ ఇస్తాయి, అంటే డిపెండింగ్ ఆన్ ద పర్టికులర్ యూనివర్సిటీ. కొంతమంది ఏమో ఫస్ట్ సెమిస్టర్ తర్వాత మీరు జాబ్ చేయొచ్చు, కొంతమంది 20 అవర్సే జాబ్ చేయొచ్చు అని, కొంతమంది మీరు సెమ్ బ్రేక్ తీసుకొని మొత్తం సెమ్ అంతా జాబ్ చేయొచ్చు, అండ్ కొన్ని యూనివర్సిటీస్ డే 1 CPT అని చెప్పి జాబ్ చేయొచ్చు అని చెప్తారు. సో మనము యూఎస్కి వచ్చిన వెంటనే స్టూడెంట్స్ రెజ్యూమేస్ తీసుకొని జాబ్స్ అప్లై చేయడం స్టార్ట్ చేయొచ్చు. లైక్ ఇండీడ్, జిప్ రిక్రూటర్, డైస్, లింక్డ్ఇన్ లాంటి వెబ్సైట్స్లోకి వెళ్ళి ఇంటర్న్షిప్ ఆర్ కోఆప్ అని చెప్పి ఫిల్టర్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు డిఫరెన్స్ ఏంది, ఇంటర్న్షిప్ అంటే ఏంది, కోఆప్ అంటే ఏంది? మాస్టర్స్ స్టూడెంట్స్కి ఉన్న 2 choices ఇవి, ఇంటర్న్షిప్ ఆర్ కోఆప్. ఇంకేమైనా నాకు తెలియని చాయిసెస్ మీకు తెలుసు ఉంటే నాకు చెప్పండి, ఎందుకంటే నాకు ఈ రెండే తెలుసు. ఇంటర్న్షిప్కి కోఆప్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, చాలా ఇంటర్న్షిప్స్ పెయిడ్ ఉండవు, వాళ్ళకి మన ఉద్యోగం ఇవ్వడమే ఎక్కువ, అంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా స్టూడెంట్స్కి, కాబట్టి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి అంతేగాని శాలరీ ఇవ్వమంటారు. అండ్ మోస్ట్లీ ఇంటర్న్షిప్స్ ఆర్ సమ్మర్లో ఉంటాయి, ఒక 2 months or 3 months స్పాన్, 1 month స్పాన్ అట్లా ఉంటుంది. కోఆప్ ఇస్ పెయిడ్ అండ్ ఆల్సో అది ఎక్కువ మంత్, లైక్ 4 to 6 months అలా ఉండొచ్చు. సో కొంచెం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. సో మీకు మాస్టర్స్ చదవడానికి వచ్చి ఇంటర్న్షిప్ ఆర్ కోఆప్ వచ్చిందంటే దెర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్, బికాస్ దెర్ ఇస్ అ 70-75% ఛాన్స్ దట్ ఆ ఇంటర్న్షిప్ని ఫుల్ టైం కింద కన్వర్ట్ చేసేస్తారు. సో వచ్చిందా మీకు ఇంటర్న్షిప్ ఆర్ కోఆప్, ఇంకా మీకు జాబ్ వచ్చేసినట్టే, లైఫ్ సెట్ అయిపోయినట్టే. సో మాక్సిమం స్టూడెంట్గా వచ్చిన వాళ్ళు ఇంటర్న్షిప్స్ ఆర్ కోఆప్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అన్పెయిడ్ అయినా పర్వాలేదు, ఎందుకంటే నాలెడ్జ్ వస్తుంది, మీకు ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతుంది, ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ రెజ్యూమేలో పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి. సో ఇప్పుడు లెట్స్ సే ఇంటర్న్షిప్ ఏది రాలేదు, మనం మాస్టర్స్ లేబర్ పని చేసుకుంటూ బతికేసాము, ఇంకా మాస్టర్స్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ జాబ్ ఫుల్ టైం ఉంటుంది, కన్సల్టింగ్ ఉంటుంది. సో తేడాలు ఏంటో చెప్తాను నేను. ఇప్పుడు మనం మాక్సిమం యూఎస్కి వచ్చిన వాళ్ళ ఫస్ట్ ఫోకస్ ఏంటంటే కన్సల్టింగే ఉంటుంది, ఎందుకంటే మనం మాస్టర్స్ చేస్తాము, C2C కన్సల్ట్ ఏదో కన్సల్టెన్సీ చూసుకొని జాయిన్ అవుతాము, వాళ్ళు జాబ్ ఇప్పిస్తారు, కన్సల్టింగ్లో జాబ్ చేసుకుంటాము, మనకి మొత్తం వీసా గీసా అంతా కూడా కన్సల్టెన్సీ వాడు చూసుకుంటాడు, ఇదొక థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఫుల్ టైమ్స్ అప్లై చేసినా కూడా మనకి చాలా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి చాలామంది ట్రై చేయరు, బట్ ఒకవేళ అన్నీ సెట్ అయ్యి కుదిరే ఫుల్ టైం ఉంటే దెర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్. సో ఇప్పుడు నేను ఫస్ట్ మీకు అసలు ఫుల్ టైం అంటే ఏంది, కన్సల్టెన్సీ అంటే ఏంది అని ఎక్స్ప్లెయిన్ చేసి, చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాని తర్వాత నేను డిఫరెన్సెస్లోకి వెళ్తా. సింపుల్గా 1 lineలో శాలరీ పరంగా చెప్తాను నేను ఫుల్ టైం అంటే ఏంది, ఎందుకంటే నేను డీటెయిల్స్లోకి తర్వాత వెళ్తా కాబట్టి. ఇప్పుడు మీరు ఒక కంపెనీ ఉంది, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ, ఆ కంపెనీలో జాయిన్ అయ్యారు, కంపెనీ వాళ్ళు మీకు శాలరీ ఇస్తున్నారు, దాన్ని ఫుల్ టైం అంటారు. కన్సల్టింగ్లో కూడా మళ్ళీ టైప్స్ ఉంటాయి, C2C, W2 ఫుల్ టైం, W2 కన్సల్టింగ్, ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ ఫుల్ టైం, ఇట్లా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. సింపుల్గా చెప్తా, C2C అంటే ఏంటంటే మనము మాస్టర్స్ అవ్వగానే ఒక కన్సల్టెన్సీలో వెళ్ళి జాయిన్ అవుతాం, ఆ కన్సల్టెన్సీ వాళ్ళు మనని హైర్ చేసుకుంటారు, మనకి ఒక జాబ్ వస్తుంది. లేదా మనకి ఇదే మైక్రోసాఫ్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, కన్సల్టెన్సీ వాళ్ళు మైక్రోసాఫ్ట్లో జాబ్ ఇప్పిస్తారు మనకి. సో మనకి ఏంది, మనం ఎవరి పే రోల్ మీద ఉంటాం, కన్సల్టెన్సీ పే రోల్ మీద ఉంటాం, మైక్రోసాఫ్ట్ వాడు 100 rupees ఇస్తున్నాడు శాలరీ. సో ఇక్కడ మధ్యలో లేయర్స్ ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్, ప్రైమ్ వెండర్,
తర్వాత మన కన్సల్టెన్సీ, తర్వాత మనము. డిపెండింగ్ ఆన్ ద కంపెనీ మనకి లేయర్స్ మారచ్చు. కొంతమందికి 2 లేయర్స్ ఉండొచ్చు, కొంతమందికి 4 లేయర్స్ ఉండొచ్చు. సో మనం ఈ కన్సల్టెన్సీ వాళ్ళకి పనిచేస్తున్నాం కాబట్టి వీళ్ళు 100 రూపీస్ మనకి శాలరీ ఇస్తే వెండర్ ఏమో ఒక 20 రూపీస్ తీసుకుంటాడు. దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ ఉన్నా ఉండకపోయినా నేను ఒక 2 లేయర్సే పెడతానులేండి. వెండర్ ఒక 20 రూపీస్ తీసుకుంటాడు, ఈ కన్సల్టెన్సీ వాడు ఒక 20 రూపీస్ తీసుకుంటాడు, అంటే ఇంకా 60 రూపీస్ మిగిలాయి. ఆ 60 రూపీస్లో మనం ఏ స్టేట్లో ఉంటామో దాన్ని బట్టి మనం ట్యాక్స్ ఒకటి కడతాం కదా. ట్యాక్స్ కట్టిన తర్వాత మన చేతికి 50 రూపీస్ 40 రూపీస్ వస్తాయి. సో పర్ అవర్ ఇది C2C లో ఉంటాయి. నెక్స్ట్ W2 ఏంటంటే మనకి సో కాల్డ్ వెండర్ ఉంటారు కదా, మనం వెండర్ కి పనిచేస్తున్నట్టు. ఈ వెండర్ ఏం చేస్తారు అంటే ఒక లేయర్ కట్ అయిపోయింది కదా, ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు 100 రూపీస్ ఇస్తే వెండర్ 20 రూపీస్ కట్ చేసుకొని మనకి 80 ఇస్తారు. ఆ 80 రూపీస్లో మనము ట్యాక్స్లు కట్టుకున్నాక మన చేతికి 70 or 65 వస్తుంది. వెండర్ కాంట్రాక్టింగ్ అయితే, వెండర్ ఫుల్ టైం అయితే ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాడు ఎంత ఇస్తున్నాడో మనకు సంబంధం లేదు. ఈ వెండర్ ఏం చేస్తాడు, నీకు 100K శాలరీ ఇస్తా, వాళ్ళు ఎంత ఇస్తున్నారో మనకు అక్కర్లేదు. సో నీ చేతికి ఇంత ఇంత సెట్ ఆఫ్ అమౌంట్ వస్తుంది అని చెప్పి మనకి ఇచ్చేస్తారు. ఇది బేసిక్ శాలరీ పరంగా నేను చెప్తున్న ఎక్స్ప్లెనేషన్. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈ వెండర్ ఎంత, ఇది శాలరీ పరంగా మాత్రమే నేను చెప్తున్నా కాబట్టి ఇట్లా సింపుల్గా టక్ టక్ అని చెప్పేశాను. బట్ ఇంకా చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దీనికి, బట్ దానికి మనం డీటెయిల్స్లోకి నెక్స్ట్ వెళ్దాం. ప్రోస్ అండ్ కాన్స్ చెప్తుంటే మీకు ఆల్రెడీ ఆ డిస్టింగ్విషన్ అనేది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ప్రోస్కి వస్తే ఫుల్ టైంలో బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ బెనిఫిట్ ఇదివరకు స్టెబిలిటీ అని చెప్పేవారు, కానీ ఇప్పుడు ఏంటంటే కోవిడ్ తర్వాత మార్కెట్ అంతా పాడైపోయి అంత సరిగా లేక లేఆఫ్లు జరగడం వల్ల, బడ్జెట్ కట్స్ ఇవన్నీ జరగడం వల్ల అంత స్టెబిలిటీ లేదు. కానీ ఫుల్ టైం వచ్చిందంటే ఏంటంటే ఇన్ జనరల్ మనం ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇదే కంపెనీకి పనిచేస్తాం, గవర్నమెంట్ ఉద్యోగిలాగా మారక్కర్లేదు, ఒక దగ్గర స్థిరపడిపోతాము, ఇల్లు కొనుక్కొని సెటిల్ అయిపోతాము అన్నది ఒక నోషన్. బట్ ఇవాళ రేపు ఏమవుతుందంటే లే ఆఫ్స్ అవి ఉండడము, బడ్జెట్ కట్స్, కంపెనీ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల తీసేస్తున్నారు, అది వేరే విషయం. సో ఇది దిస్ వాజ్ అన్ అడ్వాంటేజ్ బిఫోర్ ద స్టెబిలిటీ ఫ్యాక్టర్, బట్ నాట్ ఎనీ మోర్ బికాస్ ఆఫ్ ద మా కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్. ఫుల్ టైం ఉన్న వాళ్ళకి నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే పెయిడ్ వెకేషన్, 401k, దాని తర్వాత ఇన్సూరెన్స్. చాలా కంపెనీస్ ఏంటంటే ఎంప్లాయీస్కి డే కేర్ ఫెసిలిటీస్ అని చెప్పి, జిమ్ మెంబర్షిప్ అంటే వెల్నెస్ ఎక్విప్మెంట్ అని, ఇట్లా కొన్ని బెనిఫిట్స్ చాలా ఇస్తారు. కొన్ని కంపెనీస్ అయితే ఈవెన్ షిప్పింగ్ కూడా, అంటే డిపెండింగ్ ఆన్ ద కంపెనీ యూఆర్ ఇన్, మనకి కొన్ని చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ అది కాకుండా 401k మ్యాచ్ చేయడము, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్లో మనకి HSA అని ఇట్లా కొన్ని ఉంటాయి. సో అవన్నీ చాలా బెనిఫిట్స్ ఇస్తారు ఫుల్ టైం వాళ్ళకి. మెయిన్ అడ్వాంటేజెస్, ఫుల్ టైం వాళ్ళకి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కాంట్రాక్టింగ్తో కంపేర్ చేస్తే శాలరీ తక్కువ ఉంటుంది. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మైక్రోసాఫ్ట్ వాడు 100 రూపీస్ శాలరీ ఇస్తాడు అని చెప్పి, కాంట్రాక్టింగ్ వాళ్ళకి 100 రూపీస్ శాలరీ ఇవ్వడు, 1000 రూపీస్ ఇస్తాడు. అది లేయర్ అంతా పోయినా కూడా లాస్ట్కి మన దగ్గరకు వచ్చేటప్పటికి అది 200 రూపీస్ అవుతుంది. కానీ ఫుల్ టైం వాళ్ళకన్నా కాంట్రాక్టింగ్ వాళ్ళకి శాలరీ చాలా ఎక్కువ ఉంటుంది. సో అదొక మెయిన్ డిసడ్వాంటేజ్ ఫుల్ టైంలో. సెకండ్ థింగ్ ఏంటంటే మనం అందరం వీసాల్లో ఉన్నాము. వీసాల్లో ఉండడం వల్ల మనకి ఇప్పుడు ఫుల్ టైంలో లెట్స్ ఏ జాబ్ పీకింది, సో మనకి 60 డేస్ టైం ఉంటుంది. 60 డేస్లో మనం ఇంకో కంపెనీలో జాబ్ తెచ్చుకొని మన వీసా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేకపోతే ఈ కంట్రీ నుంచి జంపు కొట్టాలి అని చెప్పి. సో ఆ పరిస్థితుల్లో ఏంటంటే ఫుల్ టైం వాళ్ళు ఏం చేస్తారు, మనకి తీసేసి పక్కన పడేస్తారు. బట్ మనం ఇంకా వీసాలో ఉన్నాం కాబట్టి అదొక యాంగ్జైటీ సిచ్యువేషన్ వచ్చేస్తుంది. సో అది ఇంకొక సెకండ్, 60 డేస్లో జాబ్ తెచ్చుకోవడం అనేది కొంచెం కష్టమైన విషయమే కదా, అది కూడా మార్కెట్ బాగాలేకపోతే ఇంకా కష్టం. సో ఇది ఇంకొక డిసడ్వాంటేజ్. సో మనం నెక్స్ట్ కన్సల్టింగ్లో C2C దగ్గరకు వద్దాం. C2C చేసే వాళ్ళకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఒక ఎంప్లాయర్ ఉంటాడు, ఎంప్లాయర్ అనేది ఒక అండలాగా ఉంటాడు. ఫస్ట్ థింగ్ మనకి శాలరీ ఎక్కువ వస్తుంది. శాలరీ ఎక్కువ వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఈ ఎంప్లాయర్ కట్టు గిట్టు అన్నీ తీసుకున్నాక కూడా మనకి ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ శాలరీ వస్తుంది. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏ స్టేట్లో ఉన్నాయి, మోస్ట్లీ మన దేశీ కన్సల్టెన్సీలు ట్యాక్స్ ఫ్రీ స్టేట్లో ఉన్నాయి, లైక్ టెక్సస్, డెలావేర్, ఇట్లాంటి ట్యాక్స్ ఫ్రీ స్టేట్లోనే రిజిస్టర్ చేసి ఉంటారు. అంటే మనం కాలిఫోర్నియాలో పనిచేస్తున్నా కూడా ఎంప్లాయర్ ఎక్కడుంటే, మన ఎంప్లాయర్ ఎవరు కన్సల్టెన్సీ వాళ్ళు కాబట్టి ఎంప్లాయర్ ఎక్కడుంటే ఆ స్టేట్ ట్యాక్సే కట్ అవుతుంది మనకి. సో మనకి ట్యాక్స్ అడ్వాంటేజెస్ వాళ్ళు ట్యాక్స్ ఫ్రీ స్టేట్లో ఉంటే కొన్ని ఉంటాయి. సో ఇంకొంచెం శాలరీ ఎక్కువ వచ్చే ఆప్షన్ ఉంటుంది.
నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి, ఇందాక ఫుల్ టైంలో చెప్పాను కదా, మనకు ఒకవేళ తేడా వచ్చి జాబ్ లేకపోయినా, లేకపోతే కాంట్రాక్ట్ అంటే ఎప్పుడు కూడా షార్ట్ టర్మే, 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ కాంట్రాక్ట్, ఇంకా మన లక్ బాగుండే అది ఎక్స్టెండ్ అవుతూ ఉండి 5 ఇయర్స్గా ఒకటే కంపెనీలో కాంట్రాక్టింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అది ఇంకా చెప్పలేము మన అదృష్టాన్ని బట్టి. సో మనకి కాంట్రాక్ట్ అయిపోయింది అన్న సినారియోలో మనకి జాబ్ ఉండదు కదా, జాబ్ లేనప్పుడు ఈ కన్సల్టెన్సీ వాళ్ళు మనని చూసుకుంటారు ఇన్ ద సెన్స్, మనకి ఇంకా మనకు జాబ్ లేదు అంటే క్లయింట్తో జాబ్ లేనట్టు, కానీ కన్సల్టెన్సీ వాళ్ళతో జాబ్ ఉంది కదా, సో వాళ్ళే మనకి ఏమంటారు వీసా ఇష్యూస్ అవి ఏమీ రాకుండా జాబ్ లేకపోయినా ఇన్ని మంత్స్ అయినా కూడా మనం బెంచ్ మీద ఉంటా అంటారు కదా, సో బెంచ్ మీద ఉన్నా కూడా వాళ్ళు మనని సపోర్ట్ చేస్తారు ఇమిగ్రేషన్ పరంగా ఏ ఇష్యూస్ లేకుండా. ఇది ఇంకొక అడ్వాంటేజ్. బట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఈ కన్సల్టెన్సీలో ఇందాక ఫుల్ టైంలో చెప్పాను కదా బెనిఫిట్స్ అవన్నీ, లైక్ పెయిడ్ వెకేషన్స్, తర్వాత మెటర్నిటీ లీవ్లు, ఇన్సూరెన్స్లు, 401k, ఇవి ఏవి కూడా కాంట్రాక్టింగ్లో ఉండవు. కానీ శాలరీ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇవన్నీ మనం తీసుకుంటాం. ఆబ్వియస్లీ ఖచ్చితంగా యుఎస్లో ఉన్న ప్రతి వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవాలి, 401k అనేది ఇంకా మన ఇష్టము, బట్ తీసుకుంటే బెటర్. ఇవన్నీ తీసుకొని థ్యాంక్స్ గివింగ్ వస్తుంది, ఇంకొక క్రిస్మస్ వస్తుంది, ఇండియా వెళ్తున్నారు, సో ఇట్లాంటి సిట్యువేషన్స్లో మనకి అప్పుడు శాలరీ రాదు వెకేషన్ తీసుకుంటే. సో ఎక్కువ శాలరీ వచ్చినా ఇవన్నిటి వల్ల అది బ్యాలెన్స్ అయిపోతుంది. ఇవి వచ్చేసి కొన్ని డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ W2 ఫుల్ టైంలో ఉంటే, ఒకవేళ W2 తీసుకుంటే, W2 ఫుల్ టైంలో కూడా మనకి సేమ్ కొంతమంది వెండర్స్ బెనిఫిట్స్ ఇస్తారు లైక్ ఫుల్ టైం వాళ్ళు ఇచ్చినట్టు, బట్ చాలామంది ఇవ్వరు కూడా, జస్ట్ శాలరీ ఇచ్చే వదిలేస్తారు, ఇన్సూరెన్స్లు అవన్నీ కవర్ చేయరు. సో అది డిపెండింగ్ ఆన్ ద వెండర్, ఇట్ ఆల్వేస్ చేంజెస్. W2 ఫుల్ టైంలో కూడా ఏంటంటే, ప్రాజెక్ట్ అయిపోయిందంటే వాళ్ళు ఒక 5 మాక్సిమం 5-6 మంత్స్ బెంచ్ మీద ఉంచుతారు, దాని తర్వాత వాళ్ళు తీసేస్తారు, మళ్ళీ జాబ్లు ఎత్తుకోవడమే. కానీ C2C ఉంటే ఏంటంటే, ఎన్ని రోజులైనా మనం ట్యాక్స్లు కట్టుకుంటూ ఉంటే కన్సల్టెన్సీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, సో వాళ్ళతో వాళ్ళు మనకు ఒక పిల్లర్ లాగా ఉంటారు కాబట్టి కొంచెం వీసా రిలేటెడ్ టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ C2C ఎప్పుడు జాబ్ అయిపోతుంది అంటే మార్కెట్లో ప్రాజెక్ట్ అయిపోతుంది, అయిపోతే మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళి కొత్త జాబ్ ఎత్తుక్కోవాలి, ఆ స్ట్రెస్ ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకా W2 కాంట్రాక్టింగ్ వస్తే, W2 కాంట్రాక్టింగ్ కూడా అంతే, సో అది రిస్కీ ఫ్యాక్టర్. ఏది బెటర్ అన్న ఆప్షన్కి మీరు వస్తే, W2ని నేను పక్క పెట్టేస్తాను, నేను C2C ఇంకా ఫుల్ టైం గురించే మాట్లాడతాను. ఎందుకంటే W2లో ఎప్పుడన్నా మనకి కొంచెం, ఎందుకంటే ఒక లేయర్ తగ్గుతుంది కాబట్టి శాలరీ ఎక్కువ వస్తుందేమో, కానీ C2C వాళ్ళు చేసినంత సపోర్ట్ అంటే మనకి కన్సల్టెన్సీ వాళ్ళు చేసినంత సపోర్ట్ W2 వాళ్ళు చెయ్యరు. జాబ్ పోయిందంటే వాళ్ళు మనం రెడీ రోడ్ మీద వదిలేస్తారు. అండ్ చాలామంది W2 వాళ్ళు మేము H1 స్పాన్సర్ చేయమను, లేకపోతే GC లీడ్గా స్పాన్సర్ చేస్తామని ఇలాంటివన్నీ చేస్తారు. సో C2C ఇంకా ఫుల్ టైంకి వచ్చేసరికి నేను ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే, అది కంప్లీట్లీ మీ చాయిస్. మీకు డబ్బులు కావాలా అంటే ఓకే, నాకు 6 మంత్స్కి ఒకసారి జాబ్ అయిపోయినా పర్వాలేదు, ఆర్ 1 ఇయర్కి ఒకసారి నేను మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళాలి, ఆ టెన్షన్ కావాలి ఉంటుంది, ఉన్నా పర్వాలేదు, నాకు డబ్బులు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు C2C జాయిన్ అవ్వచ్చు. అది ఆ ఒకటే కాదు, నాకు వీసా టెన్షన్లు వద్దు, జాబ్ పోయినా ఉంటే కన్సల్టెన్సీ వాళ్ళు చూసుకుంటారు, ఆ ప్రశాంతత కావాలి అనుకున్న వాళ్ళు దీనికి వెళ్ళచ్చు. ఫుల్ టైం ఏంటంటే నాకు స్టెబిలిటీ కావాలి, పర్లేదు నేను పర్ఫామ్ చేస్తాను, లే ఆఫ్లను కూడా నేను తట్టుకోగలుగుతాను, ఒక కంపెనీలో నేను ఎక్కువ రోజులు ఉండగలుగుతాను, నాకు అట్లా ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి జాబ్ టెన్షన్ నాకు వద్దు, అండ్ ఒకవేళ జాబ్ పోతే కూడా 60 డేస్లో నేను తెచ్చుకోగలను ఇంకో జాబ్ అన్న కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఫుల్ టైంకి వెళ్తారు. సో ఇవి జస్ట్ 9 అవుట్లైన్ చేసిన డిఫరెన్సెస్. ఇంకేమైనా మిస్ చేసినా, మీకు ఇంకేమైనా కావాలి ఆర్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి, నేను అవన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసినంత వరకు నేను మోస్ట్లీ కవర్ చేశాను, మీకు నేను చెప్పింది అర్థం కాకపోయినా సరే ఒకసారి కమెంట్స్లలో అడగండి, ఐఎమ్ రెడీ టు క్లారిఫై. ఇంకా నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసేస్తాను లాస్ట్లో. అడిగారు ఇప్పుడు మార్కెట్ ఏది బాగుంది, ఏ స్ట్రీమ్లో ఆర్ ఏ టెక్నాలజీలో వెళ్తే బెటర్ అని చెప్పి, నాకు తెలిసి మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద ఫ్యూచర్. సో ఇప్పుడు జాబ్స్ అప్లై చేయాలనుకున్న వాళ్ళు వాటి మీద ఫోకస్ చేసి వాటిలో కొంచెం నేర్చుకుంటే బెటర్. ఇంకా మనకి ఎప్పుడు స్టాండర్డ్గా ఇది డేటా ఇంజనీరింగ్, డెవఆప్స్ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. సో కుదిరినంత వరకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్, RAG వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసి కోర్సెస్ నేర్చుకుని, క్లౌడ్ ప్లాట్ఫామ్స్లో వీటిని ఎట్లా డెవలప్ చేయాలి వీటి మీద ఫోకస్ చేస్తే ఫ్యూచర్లో బాగా పనికొస్తుంది. ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యే వాళ్ళకి చెప్తున్నా నేను, బట్ దట్ డజంట్ మీన్ మనకి బేసిక్స్ కంపల్సరీ ఉండాలి కాబట్టి క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఆల్సో కొంచెం డేటాబేసెస్ మీద, SQL వీటి మీద కూడా కొంచెం అవగాహన ఉంటే కొంచెం బెటర్.
సో యా, హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్లీ ఆస్క్ మీ అవుట్, మాక్సిమం ఆన్సర్డానికి ట్రై చేస్తాను. అండ్ నేను ఏదైనా టాపిక్స్ కవర్ చేయలేదా, ఎందుకంటే నేను ఇక్కడ ఏమి రాసి పెట్టుకోలేదు, ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోయాను నా ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని. సో మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్గా అడగండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు అనిపిస్తే ఆర్ హెల్ప్ఫుల్ అనిపిస్తే డూ డెఫినెట్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.